పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. అది గుర్తించి ఆనాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం పార్లమెంట్ పోటీ చేయడం, ఆయన మా నాన్నగారితో కలిసి పనిచేసిన వ్యక్తి, ఈ ప్రాంత ప్రజలకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందించిన వ్యక్తి, ఆయనకి ఇంత ఘనంగా చేసినందుకు ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే దీంట్లో పాల్పంచుకున్నారు, ముఖ్యంగా ఎంపీ బాలశౌరి గారు, స్థానిక శాసనసభ్యులు, వేదిక మీద వచ్చిన పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా చేసినందుకు అందరినీ కూడా అభినందిస్తున్నా. అలాగే ఈరోజు ఆనాడు అనేక సేవ ఆయన పదవి అయిన తర్వాత కూడా కొన్నిసార్లు సందర్భాల్లో నాతో మాట్లాడి కౌతరం గ్రామానికి రోడ్లు కానీ అదేవిధంగా డిస్పెన్సరీకి ఇటువంటి ఏర్పాటు చేస్తాకి గతంలో లాస్ట్ నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు కూడా జరిపాడు. ఎందుకంటే ఈ ప్రాంతం మీద ఆయనకున్న ప్రేమతో, ఈ ప్రజల మీద ఉన్న ఆయనకున్న ప్రేమతోనే ఈ కార్యక్రమాలు చేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా శ్రీ కైకాల సత్యనారాయణ గారు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నటుడు. మన గురువాడలోనే మరి ఆయన మన నిత్యం మనతో పాటు ఉండాలనే ఉద్దేశంతోనే ఆయనకి ఒక విగ్రహ ప్రతిష్ట జరిగితే ఇక్కడ ఆయన నిత్యం మన మధ్యలోనే ఉండాలనే ఉద్దేశంతోనే గత జన్మదినం రోజున మన కైకాల కళా ఇక్కడ అనేక నాటక ప్రదర్శనలు చేసి మద్రాసు మహానగరానికి చేరి తెలుగు సినీ వినీలాకాశంలో విలక్షణ నటుడిగా, వెండితెర యువడిగా 800కు పైగా చిత్రాలు, 60 ఏళ్ల పైబడి 5 తరాల నాయక నాయకులతో పనిచేసిన ఏకైక నటుడు స్వర్గీయ కైకాల సత్యనారాయణ. ఓకే సార్, సభా కార్యక్రమం జరుగుతుంది, అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎమ్మెల్యే గారు కనిపించట్లా కైకాల వారి ఖ్యాతిని కీర్తిస్తూ, నట వైభవాన్ని నుతిస్తూ, ప్రతిభను ప్రశంసిస్తూ, సామర్థ్యాన్ని శ్లాఘిస్తూ, మనవాళ్ళని గర్విస్తూ వారికి కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేసిన ఈ సందర్భంలో విచ్చేసి కమనీయ దృశ్యాన్ని చూసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది ఈ వేదిక. ేయం కామస్వృషాన అశ్వూర్వారథ మధ్యామశ్వినాథ ప్రబోదన శ్రియం దేవే మొక్కయే శర్మా దేవే దుషిదాం కాంతో అశ్వతాం హిరణ్యౌలాకారాం ఆద్రాంజులంతేం దృష్టాం దర్పయంతే పద్మే సుతాం పద్మవర్ణాం తామిహవత్మేత్రయం చంద్రాం ప్రభాసాం ఇష్టాజులంతేం అందించి ఈ విగ్రహం తిరిగి వచ్చిందంటే మరి దాని ముఖ్య కారకులైనటువంటి పెద్దలు శ్రీ ఆళ్ళ చెన్నకేశ్వర గారికి, మరి గురువాడ కాపు సేవా సమితి మాజీ అధ్యక్షులు శంకర్ గాంధీ గారికి, అరబాల అపారా గారికి, ఈ పట్టణ ఈనాటి ఈ కార్యక్రమానికి వేదిక మీద వచ్చి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా గుడివాడ కాపు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు శ్రీ పొన్నూరు రామకృష్ణ గారిని మీ అందరి చప్పట్ల మధ్య వేదిక మీదుగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పొన్నూరు రామకృష్ణ గారికి సేవా సమితి సభ్యులు పంజల శ్రీనివాసరావు గారిని బొకేని వచ్చిందిగా కోరుతున్నాటువంటి నటుడు ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన విగ్రహాన్ని చూస్తే మరి విగ్రహం కూడా చాలా చక్కగా వచ్చింది. ఆయన విగ్రహాన్ని చూస్తే ఎవరైనా ఇటు వెళ్ళేవాళ్ళు ఒక నిమిషం అట్లా ఆగి చూసేటటువంటి విధంగా ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టినటువంటి ఒక ప్రతిష్టాత్మకంగా 60 సంవత్సరాలు ఆయన జీవితంలో సినిమా రంగంలోనే ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మరి దాదాపు 800 సినిమాల వరకు కూడా ఆయన నటించి, ఆయన మెప్పించి, ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క నవరస నటన స్వరూపునికి మరి వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, మరి శ్రీ కైకాల సత్యనారాయణ గారు మరి మన కౌతరం గ్రామంలో జన్మించడం మనందరి అదృష్టం. మరి ఆయన విద్యాభ్యాసం ఇక్కడ గురువాడలోనే చేసి
అతిథులందరికీ పూర్ణ కుంభ స్వాగతం ద్వారా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. కైటాల సత్యనారాయణ గారి కాంస్య విగ్రహావిష్కరణ ఇప్పుడు చూస్తున్నాం. శోభాయమనంతో దీర్ఘం దీర్ఘం వతవో దీర్ఘం దీర్ఘమాయు అగ్నిర్వత దుర్భవాన్ ఆయన నటనలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఒక విలన్ పాత్రలో కామెడీ అనేది కాలేజీ ఇక్కడ నుంచే చదివారు. సినీ ఫీల్డ్ లో కొంచెం అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉంది. విగ్రహం పెట్టాము. ఆయన కూడా లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ వచ్చి ఆ యొక్క కళామందిరాన్ని చూసి జరిగింది. ఆయన నటనలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఒక విలన్ పాత్రలో కామెడీ అనేది ముఖ్య అతిథిగా రామకృష్ణ గారు, స్థానిక శాసనసభ్యులు కొడాలి నాని గారు, గుడివాడ నియోజకవర్గానికి సేవలు అందించి శాసనసభ్యులుగా సేవలు అందించినటువంటి రావి వెంకటేశ్వరరావు గారు, కైకాల సత్యనారాయణ గారి అర్ధాంగి మేడం నాగేశ్వరమ్మ గారు, ప్రఖ్యాతి గ్రహించినటువంటి ప్రఖ్యాత నటుడు